ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పచెప్పడం హర్షించదగ్గ విషయమని వైసీపీ రాష్ట కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి విలేకరులతో మాట్లాడుతూ జగన్పై హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పచెప్పాలని వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తే రాష్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. జరిగిన ఘటనను అవహేళన చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. ఈరోజు హైకోర్టు ఎన్ఐఏకు అప్పచెప్పడం రాష్ట ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉందన్నారు. కుయ్యి కుయ్యి అని తిరిగే 108ను తొయ్యి తొయ్యి అనేలా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమావేశంలో వైసీపీ నాయకులు ఎంఎం రవీంద్రనాథ్, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, కౌన్సిలర్ పొదిలి ఐస్వామి, పేర్లి నాని, ఏతం క్రాంతి, దేవరపల్లి కుమార్ బాబు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా చీరాల్లో మరి అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో 11 రోజులు నిరాహార దీక్షలు చేశాం. దీన్ని ఖండించాం. తప్పు చేయకపోతే బాబు నువ్వు దీన్ని నిష్పాక్షికమైనటువంటి ఒక సంస్థ చేత దర్యాప్తు జరిపించు, సిబిఐ చేత కానీ ఎన్ఐఏ చేత కానీ జరిపించమని అడిగాం. కానీ ఆ రోజు దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా దాన్ని మీరు లెక్క చేయాల, దాన్ని పట్టించుకోలా. మీరు జరిగిన వెంటనే ఎస్పీ గారి చేత, సిపి గారి చేత, డిఐజీ గారి చేత, సాక్షాత్ ముఖ్యమంత్రిగా మీరు, మీ అనునాయులు కూడా జరిగిన అరగంట గంట లోపలే స్పందించి నానా రకాలుగా హైకోర్టుని కానీ పోలీస్ వ్యవస్థను కానీ ఈ ప్రజా సంఘాలను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పారు. కానీ మా నాయకులు దీన్ని ఖచ్చితంగా కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. మేము 11 రోజులు నిరాహారం తెలుసుకున్నాము. జగన్ అన్నగారి కేసుని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏకి అప్పగించడంలో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం అందరం కూడా. ఇది చాలా చిన్న విషయంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసింది, సొంతంగా చేయించుకున్నారని చెప్పి అన్ని అభియోగాలు మోపినా కూడా జగన్ అన్న చిరునవ్వుతో వాటిని స్వాగతించి దాన్ని మళ్ళీ హైకోర్టులో కోర్టు కేసు వేయడంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు వచ్చిందని అనుకుంటున్నామో.